ఈరోజు పరమశివుణ్ణి పరంధామ నివాసి అయిన జ్యోతి స్వరూపుణ్ణి మనసారా జ్ఞాపకం చేసుకోండి. పరమశివుని నుండి ఒక దివ్య అలౌకిక శివుని శక్తి మన ఆత్మలో ప్రవేశిస్తున్నట్లు, తిరిగి అది మన శరీర అవయవాల్లో ప్రవేశించి ప్రతి అవయవము ఆరోగ్యవంతంగా ఉంచుతున్నట్లు, భగవంతుడిచ్చిన ఈ అంతిమ జన్మ యొక్క లోని శరీరము యోగం చేసుకోవటానికి, బాబాని స్మృతి చేసుకోవటానికి, సేవ చేసుకోవటానికి ఉపయోగపడుతున్నట్లు, మనసు ప్రశాంతత కలిగి ఉంటున్నట్లు అనుభవం చేసుకోండి. విశ్వంలో ప్రతి స్థానంలో ఆధ్యాత్మిక ప్రకాశం మరియు జ్ఞానం అనే నీరుని వెదజల్లండి అంటున్నారు బాబా. 83 సంవత్సరం 3 నెలల 1వ తారీఖుని చెప్పారు ఇది. సదా ఏకీరస స్థితిలో స్థితులు చేసే అవ్యక్త బాబ్దాద మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాద వతనంలో ఆత్మీక సంభాషణ చేస్తున్నారు. బాబ్దాద చూస్తున్నారు, మధువనం అనే శక్తి గృహం ద్వారా నలువైపులా ఎన్ని సంబంధాలు ఉన్నాయని. ఎలాగైతే స్థూలమైన శక్తి గృహం అంటే పవర్ హౌస్ ద్వారా అనేక వైపులకు కరెంటు యొక్క సంబంధాలు ఉంటాయి, అలాగే ఈ శక్తి గృహం ద్వారా ఎన్ని వైపులకి సంబంధాలు వెళ్ళాయి, విశ్వంలోని ఎన్ని కోణాల్లో కరెంటు యొక్క సంబంధం వెళ్ళింది అది చూస్తున్నారు బాబా. ఏ విధంగా అయితే గవర్నమెంటు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి నీరు కరెంటు ఇస్తారో, అలాగే మీరు కూడా ప్రతి గ్రామానికి పట్టణానికి కూడా జ్ఞానం అనే నీరు పోయింది అంటున్నారు బాబు. ఏ స్థానమైనా విద్యుత్తు నీరు లేకపోతే దానికి విలువ ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక ప్రకాశం మరియు జ్ఞానం అనే గంగ లేకపోతే చైతన్య ఆత్మలు ఏ స్థితిలో ఉంటాయి? అంధకారంలో దప్పికతో భ్రమిస్తూ ఉంటాయి. అటువంటి ఆత్మల యొక్క విలువ ఏమి చెప్తారు? బాబ్దాద చూస్తున్నారు, దేశ విదేశాల్లోని పిల్లలు శక్తి గృహం ద్వారా విశేష శక్తి నింపుకొని తమ తమ స్థానాలకు వెళుతున్నారు. ఏ విధంగా అయితే ఈ సాకార లోకంలో కరెంటు లేని స్థానము అంటే గ్రామము లేదా పట్టణము, నీరు లేని పట్టణము లేదా గ్రామము విలువ లేదు, దానికి మనుషులు నివసించడానికి కూడా వీలుండదు కదా. అలాగే మీరు ప్రతి స్థానంలో దేశంలో అయినా విదేశంలో అయినా
ప్రతి స్థానంలో జ్ఞానం ఎంత ఇచ్చారని అడుగుతున్నారు బాబు. బాబ్దాదా మరియు మధువన నివాసీలు కూడా మిమ్మల్ని స్మరిస్తుంటారు. స్నేహంతో పాటు సేవ కూడా విశేషమైన సబ్జెక్టు. అందువలన ఇక్కడ ఉండిపోవాలి అని స్నేహంతో అయితే కాదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. సేవ కోసం నాలుగు వైపులా వెళ్ళవలసిన వచ్చింది ఇప్పుడు. ఇటువంటి సమయం కూడా రాబోతుంది. ఎటువంటి సమయం? మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఒకే స్థానంలో ఉంటూ నాలుగు వైపులా ఉన్న దీపపు పురుగులు స్వతహాగానే దీపం దగ్గరికి వచ్చినట్లు బాబా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకోవాల్సి వస్తుంది. మరలా కొంచెం కాంతి చూస్తారు. నలువైపులా పరిస్థాలే కనిపిస్తాయి. అటువంటి సమయం రానున్నది. వచ్చిందా మరి ఇప్పుడు ఆ సమయం? నలువైపుల పరిస్థితులు కనపడే సమయం వచ్చింది ఇప్పుడు? రాలేదు కదా. ఇంకా బాబా అంటున్నారు ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకుని అది సెంట్రల్ పెట్టారు. కానీ ముందు ముందు మరలా కొంచెం కాంతి చూస్తారు. నలువైపుల పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటి సమయం రానున్నది. ఇప్పుడు నోటి ద్వారా సేవ యొక్క పాత్ర నడుస్తుంది. మరి సెంటర్లో నోటి ద్వారా అని చెప్తారు కదా. మరి ఇంకా కొంచెం మిగిలి ఉంది. అందువలన దూర దూరాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు శ్రేష్ట సంకల్పం యొక్క శక్తిశాలి సేవ జరుగుతుంది. ఇప్పుడు అంతిమలో ఆ సేవ స్వరూపము స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో దివ్యబుద్ధి ద్వారా శుభ సంకల్పం ద్వారా పిలుస్తున్నారు అని అనుభూతి చేసుకుంటారు. కొంతమంది దివ్య దృష్టి ద్వారా బాబాని అంటే శివబాబాని మరియు స్థానాన్ని కూడా చూస్తారు. రెండు రకాలైన అనుభవాల ద్వారా చాలా తీవ్రగతిలో శ్రేష్ట గమ్యానికి చేరుకుంటారు. ఎప్పుడైతే మనం పరిస్థితులుగా కనపడతామో అటువంటి సమయంలో ఇప్పుడు నోటి ద్వారా సేవ జరిగిందో కానీ ముందు ముందు పరిస్థితుల ద్వారా కాంతి ద్వారా సేవ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఆ స్థితి ఇంకా మనకి రాలేదు కాబట్టి ఇది పరదా తెలుసుకోలేదు. ప్రతి సెంటర్లో ప్రతి వృత్తి గల విశేషాత్మ సంఘటన ఉండాలంటున్నారు. అప్పుడు ప్రపంచంలో ఈ ధ్వని రావాలి. ఏ ధ్వని? ఇది ఒకే తండ్రి యొక్క ఒకే సత్యమైన జ్ఞానము. ఇది అన్ని వృత్తుల వారికి ఎంత సహజం మరియు సరళం అని అంటే ప్రతి స్థానం యొక్క వేదికపై అన్ని వృత్తుల వారు కలిసి ఉండాలి. ఇదే ఒకే తండ్రి యొక్క ఒకే సత్యమైన జ్ఞానం అనే ధ్వని రావాలంటున్నారు బాబా. బీదవారి నుండి ధనవంతుల వరకు, గ్రామాల వారి నుండి పెద్ద పట్టణాల వరకు, కూలివారి నుండి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు అన్ని రకాల విశేష ఆత్మల యొక్క అలౌకిక కాంతి కనిపించాలి. ఈ ఈశ్వరీయ జ్ఞానం కేవలము వారి కోసమే అనే మాట ఎవరి నుండి రాకూడదు. ఈ జ్ఞానం కేవలం బ్రహ్మకుమారుడిదే అనే మాట రాకూడదు అంటున్నారు బాబా. అందరికీ తండ్రి అందరి కోసం వచ్చారు. పిల్లల నుండి ముత్తాత వరకు అందరూ అనుభవం చేసుకోవాలి. విశేషంగా మా కోసమే ఈ జ్ఞానం అని ఎలాగైతే బ్రాహ్మణులైన మీ అందరి మనసుల నుండి లేదా హృదయం నుండి ఇదే మాట వస్తుంది కదా,
ఏమని? మా బాబా అని. అలాగే విశ్వం యొక్క కొన కొనల నుండి, విశ్వంలో ప్రతి వృత్తి గల ఆత్మ హృదయం నుండి అన్నారంటున్నారు బాబా. మా కోసమే బాబా వచ్చారు, మీకోసమే కాదు మా కోసమే వచ్చారు బాబా అని ప్రతి ఒక్కరూ అనాలంట. మా కోసమే ఈ జ్ఞానమని, జ్ఞానదాత మరియు జ్ఞానం రెండింటి గురించి అన్ని వైపుల నుండి, అన్ని రకాల ఆత్మల నుండి ఇదే ధ్వని రావాలి. అన్ని వృత్తుల వారికి సేవ చేస్తున్నారు కానీ ప్రతి స్థానంలో అన్ని రకాల వారు ఉండాలి. మరియు అటువంటి రకరకాల వృత్తులు గల ఆత్మలో పుష్పగుచ్చాన్ని బాబ్దాదా దగ్గరికి తీసుకోవాలి, తీసుకురండి అంటున్నారు బాబు. అప్పుడు ప్రతి సేవా కేంద్రము విశ్వంలోని సర్వాత్మల సంఘటన యొక్క మ్యూజియంగా అయిపోతుంది. అర్థమైందా? ఎవరైతే సంపర్కంలో ఉన్నారో వారిని సంబంధంలోకి తీసుకువస్తూ ప్రతి సేవ యొక్క వేదికపై తీసుకురండి. ఎవరైతే ప్రతి సమయంలో, ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు వేపి లేదా వార్తాపత్రికల వారు వచ్చారో వారిని ప్రతి సేవ వేదికపై తీసుకుంటూ ఉండండి. మీరు నోటితో మాట్లాడినా కానీ ఆ నోటి యొక్క మాటలో ఆత్మలకి ఈశ్వరుడే యొక్క బంధనంలో బంధింపబడేగా ఉండాలి. ఒకసారి అంటారు చాలా బాగుందని, మరలా సంబంధం నుండి దూరం అయిపోతారు, మర్చిపోతారు. కానీ అనేకుల ముందు చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటూ అంటూ ఆ మాట వారికి కూడా మంచిగా తయారు చేసే ఉత్సాహాన్ని పెంచుతుంది. బాబా చెప్తున్నారు, మా బాబా మా కోసమే వచ్చారు అనే ధ్వని రావాలంటున్నారు బాబా. అన్ని వర్గాల వాళ్ళకి జ్ఞానం చెప్పారా అని అడుగుతున్నారు బాబా. అన్ని వృత్తుల వారికి జ్ఞానం చెప్పాలని బాబా చెప్తున్నారు. ఒక సూక్ష్మ నియమం ఉందట. ఏంటి ఆ నియమం? ఎంతమందికి మీరు మాట ద్వారా పరిచయం లభిస్తుందో, అంటే వారు పేరు ద్వారా మాట ద్వారా ఎంతమంది ప్రభావితం అవుతున్నారో ఆ ఆత్మకి ఒక్క వాటా వీరికి లభిస్తుంది. అంటే మీరు ఇలాగా శివపరమాత్మ దగ్గరికి జ్ఞానం తెలుసుకోండి, ఇలాగ ఎవరైనా మనకి బాబాని ప్రత్యక్షం చేసి ఇలాగ మాట మాట్లాడినా కూడా వాళ్ళు ఎంతమందికి అయితే ఆ మాట చెప్పారో అంతమంది దగ్గర నుంచి ఉన్న పుణ్యం ఈ చెప్పిన వాళ్ళకి కూడా లభిస్తుందని చెప్తున్నారు బాబా. అంటే వారి ఖాతాలో పుణ్యం జమ అయిపోతుంది. ఎవరి ఖాతాలోని? చెప్పాను కదా మీకు నేను మొన్న, ఒక మాత ఉన్నారు బయటికి వెళ్ళలేరు 70 సంవత్సరాలు, ఎక్కడో మన కోటి పుస్తకం ఒకటి తీసుకున్నారు ఏలూరు దగ్గర. వారు చాలా భక్తురాలు, ధనవంతురాలు. వారు ఏం చేస్తున్నారు? ఈ సేవ చేయాలి, ఈ బుక్ నాకు మంచి బుక్ లభించిందని కాయగూరలు కొంటున్నారనుకోండి, అతనికి ఒక 10 20 ఇచ్చేస్తారు. బాబు ఈ బుక్ పాడేకు చక్కగా అందరికీ ఇవ్వి, ప్రతి ఇంటికి కొనుక్కునే వాళ్ళు అందరికీ ఇవ్వి అంటారు. అలాగే ఇంటికి ఎవరొస్తే వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చేస్తారు. ఆవిడ బాబా కూడా చక్కటి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అది చెప్తున్నారు బాబా. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, శరీరం సహకరించట్లేదు, 70 సంవత్సరాలు వచ్చేసి ఉంటుంది, భర్త కూడా లేరే ధనవంతురాలు గుణవంతురాలు. ఏం చేస్తారు? లక్ష్మీవారం పూట భోగి చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రసాదం పంపేస్తారు. బాబా అంటున్నారు, నీ మాట ద్వారా, నీ సంబంధ సంపర్కం ద్వారా ఎంతమందికి నువ్వు జ్ఞానం చెప్పావో వాళ్ళ నుండి, వాళ్ళు బాగుందేది మంచిగా ఉంది జ్ఞానం అనుకున్నారనుకోండి, భగవంతుడు తండ్రి అని అనుభవం చేసుకున్నారనుకోండి, వాళ్ళ పుణ్యంలో నీకు వాటా వచ్చేస్తుంది అంటున్నారు బాబు. పుణ్య ఖాతాలో వాళ్ళ, మీ ఖాతాలో పుణ్యం జమ అయిపోతుంది.
అంతే కదా. మరి మీరు షాప్ పెట్టారు, కొనుక్కోనకు వచ్చారనుకోండి, వాళ్ళు కొనుక్కుని ఆ వస్తువు పట్టుకెళ్ళిపోతున్నారా, కానీ మీకు లాభం వస్తుంది కదా. ఆ పుణ్యకర్త అంటే పుణ్యం యొక్క శ్రేష్ట కర్మ శ్రేష్టంగా తయారవడానికి వారిని లాగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంకా శ్రేష్టంగా తయారవ్వాలని లాగుతూ ఉంటుంది అంటున్నారు బాబు. మొన్న చెన్నై నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, చాలా బాగుంది బాబు ఈ పుస్తకం, సెంటర్ ఎక్కడుంది ఏ ఎక్కడ నేను అప్పుడు గూగుల్లో చూసుకోమని చెప్పి అక్కడ అయితే ఇప్పుడు సెంటర్లన్నీ లాక్డౌన్ వల్ల క్లోజ్ చేశారండి. మీరు వెనకాల యోగం చేసుకునే విధానం ఉంది చదువుకోండి అని ఇంగ్లీష్లో మాట్లాడాము. అక్కడ లోకల్ అన్నయ్యకి కూడా నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమన్నాం. ఆయన అంటున్నారు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది బాబు, మరి నాకు కావాలి కదా అంటున్నారు ఆయన. అదే చెప్తున్నారు బాబు ఇక్కడ. ఎప్పుడైతే మీరు సూక్ష్మ నియమం ఏంటంటే మీ నోటి ద్వారా అయినా ఏదో ఒక రూపంలో ఇతరాత్మకి మీరు జ్ఞానం చెప్పినప్పుడు వారు పుణ్యాత్మలు అవుతారు, మీరు మీకు వాళ్ళ పుణ్యంలో వాటా వస్తుంది. తర్వాత వాళ్ళకి మనసు ఏమవుతుందంటే అంటున్నారంటే బాబా, బాబా వైపు లాగేస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా బాబా పిల్లలు అయిపోతారు. అందువలన ఎవరైతే స్వయంగా తండ్రి యొక్క భూమి నుండి ఎంతో కొంత తీసుకువెళ్తారో అది బాబా ఏం చెప్పారు చూసారా, ఎవరి ద్వారా అయినా సరే తండ్రి వచ్చారనేది పరంధామకి వెళ్ళి ముందు ప్రతి ఒక్క ఆత్మ తెలుసుకోవాలంటున్నారు బాబా. భూమిని ఎంతో కొంత తీసుకుని వెళ్ళాలో అది తక్కువైనా ఎక్కువైనా కానీ వారితో దానం చేయించండి, అంటే సేవ చేయించండి. ఎలాగైతే స్థూల ధనం దానం చేస్తే అల్పకాలిక రాజ్యం వస్తుంది అంటారు భక్తిలో, అలాగే జ్ఞానం ధనము లేదా మీ యొక్క అనుభవం యొక్క ధనం దానం చేస్తే కొత్త రాజ్యంలోకి వచ్చే పాత్ర వాళ్ళకి లభిస్తుంది. మీరు జ్ఞానం చెప్పినా లేకపోతే మీ అనుభవం వినిపించినా ఇలాగ భగవంతుడు నాకు ఇలాగ చేశారు, నన్ను ఎన్నుకున్నారు, నేను ఎక్కడో వికారాల అగ్నిలో కాలిపోతూ నేను మామూలు సామాన్యం కలియుగుణం ఉన్నాను, కోపం ఉంది, ఇంకోటి ఉన్నది, ఇంకోటి ఉంది నాకు, ఈర్ష్యపగ ద్వేషాలు ఉన్నా అయినా భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు అని మీ అనుభవం మీ మార్పు చెప్పినా కూడా వాళ్ళు పుణ్యాత్ములు అయిపోయి రాజ్యంలోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా. ఆ ఆత్మల ద్వారా సేవ చేయించండి, ఆ ఆత్మలను కూడా సేవాబలం ద్వారా ముందుకు తీసుకెళ్ళండి. మేము కోదారులో ఒక అన్నయ్యకి బుక్స్ ఇచ్చారు బాబా, అది చూసి మళ్ళీ ఇంకో అన్నయ్య ఫోన్ చేశారు, మళ్ళీ బుక్స్ ఇచ్చారు, ఆయన్ని ద్వారా కూడా సేవ చేయించినారు. అదే బాబా చెప్తున్నారు, మీరు ఎవరికైతే జ్ఞానం చెప్పారో వాళ్ళ చేత కూడా సేవ చేయించండి, మరి అనేకుల నిమిత్తంగా చేయండి. అర్థమైంది ఏం చేయాలో, సేవ అయితే వృద్ధి పొందుతూనే ఉంది, మరి పొందుతూ ఉంటుంది కూడాని. నలువైపులా ఉత్సాహ ఉల్లాసం గల సేవాదారి పిల్లలకు సదా బాబాతో పాటు అనుభవం చేసుకునే సమీప ఆత్మలకు సదా ఒకరి స్మృతిలోనే ఏకరసంగా ఉండే శ్రేష్టాత్మలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా ఏం చెప్పారు ఈరోజు, మీ రాజ్యంలోకి రావాలి అంటే అందరూ మీ మాట ద్వారా కానీ మాట ద్వారా జ్ఞానం చెప్పండి, లేదా మీ అనుభవం ద్వారా కూడా వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి, వాళ్ళు రాజ్యంలోకి వచ్చేస్తారు. మా కోసమే బాబా వచ్చారు, మా బాబా అని వాళ్ళ నూటంపటి రావాలట. ఎప్పుడైతే అలా వచ్చిందో వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు,
వాళ్ళ పుణ్యం వాళ్ళని లాగుతూ లాగుతూ బాబాకి దగ్గర చేస్తుంది. మరియు బాబా ఏమంటున్నారంటే, మీకు కూడా ఆ పుణ్య ఖాతాలో వాటా వస్తుంది, జమ అయిపోతుంది అంటున్నారు బాబు. 10 మందికి జ్ఞానం చెప్పారు మీరు, పుస్తకం ఇచ్చారు. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు, నోటితో జ్ఞానం చెప్పడానికి లేదు. ఎలా అయిపోయిందంటే, బాబా ఎప్పుడు 83లో చెప్పారు ఇది, 93, 2003, 2013, 37 సంవత్సరాలు దాటిపోయింది. 37 సంవత్సరాల క్రితం చెప్పారు ఇలా చేయాలని. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు సేవ కోసం నలువైపులకు వెళ్ళారు, ఇల్లు అద్దెకి తీసుకుని చెప్పారు, మంచిదే. ముందు ముందు మీరు పరిస్థితులుగా కనపడినప్పుడు సేవ చాలా ఉధృతంగా తీవ్రగతులకు వెళ్తుందని చెప్తున్నారు బాబు. మీ పేరు మీద సేవ జరిగిన, మీ పేరు మీద సేవ జరిగిందనుకోండి, ఎంతమందికి అయితే సేవ జరిగిందో వాళ్ళ పుణ్యంలో కూడా ఈ పేరు మీద జరిగింది కాబట్టి వాటా వచ్చేస్తుంటున్నారు బాబు. మొన్న ఒక అన్నయ్య జగ్గేపేటలో 5,000 పుస్తకాలు పంచిపెట్టించారు. ఆయననే ఇంకో 2-3 ముగ్గురికి డబ్బులు ఇచ్చి పంచిపెట్టించేశారు 5,000 పుస్తకాలు. ఒకళ్ళు అడిగారు, బాబా పిల్లలే పంచాలా, బయట వాళ్ళు కూడా పంచొచ్చాను. జనాల క్రితం ప్రశ్నలు ఇవి, ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇవే ప్రశ్నలు వేసేవారు. నేను బాబాని అడిగాను. బాబా అన్నాడు, వడ్లు జల్లుతారు కదా ధాన్యం మడి కింద కట్టండి, ఆ జల్లి అతను ఏ వ్యక్తి ఎటువంటి వాడైనా విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుంది అంటే జల్లి అతను ఆధారంగా కాదు, ఆ విత్తనంలో ఉన్నటువంటి శక్తిని ఆధారంగా మొలకెత్తుతుంది అని చెప్పారు బాబు. ఇప్పుడు అతను డ్రింక్ చేసి జల్లాడు అనుకోండి, విత్తనంలో జల్లి విత్తనంలో శక్తి లేదనుకోండి మొలకెత్తవయ్యి. అతను చాలా గుణవంతుడు అనుకోండి, చాలా మంచిగా విత్తనం జల్లుతున్నాడు అనుకోండి, ఆ విత్తనంలో శక్తి ఉంటే మొలకెత్తేస్తుంది. అలా చెప్పించారు బాబా. అప్పుడు అందరూ కూడా అయితే మేము చేస్తామనే, మేము చేస్తామని చేసుకున్నాం. మొన్న ఒక చోటకి 60,000 బుక్లు పట్టుకెళ్ళారు శ్రీకాకుళం దగ్గర, ముక్కలింగేశ్వరం ఏదో ఊరుంది అక్కడ. ఈ కరోనా వలన గవర్నమెంటు మంచి కోసం, శ్రేయస్సు కోసం, అందరి శుభం కోసం స్థానాలు అవి చేయనివ్వకుండా ఆపేశారు. ఒక 20,000 వెళ్ళినాయి సుమారుగా అక్కడికి కూడా, అంటే చుట్టుపక్కల గ్రామాలకు ఇచ్చారు. ఇంకా 40,000, 42,000 మిగిలిపోయినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మోటార్ సైకిల్ మీద 4 అన్నయ్యలు కట్లయి వేసుకుని ఎప్పుడో చెప్పించారు బాబా నా చేత, ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకు ఇవ్వండి, వాళ్ళు ఎవరి చేత పంచిపెట్టిన చేస్తారని. 28 గ్రామాలు చేయించారు. అలాగ 28 గ్రామాలు ఒక 2 రోజుల్లో బుక్లన్నీ అయిపోయినాయి. వాళ్ళు పనిచేశారు కూడా, మా అదృష్టం అన్నారు అంతే. అదే చెప్తున్నారు బాబా, వాళ్ళ చేత కూడా సేవ చేయించండి, వాళ్ళని కూడా భాగ్యశాలిగా తయారు చేయండి అంటున్నారు బాబు. ఆ తర్వాత ఇంకా మండలాలు చేద్దామండేపటికి ఈ కరోనా లాక్డౌన్ ఇవన్నీ వచ్చేసినాయి. మళ్ళీ బాబా ఛాన్స్ ఇస్తారు, చేస్తారు బాబా. కాబట్టి ఇక్కడ మనం ఈ వాణిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా కోసం బాబా వచ్చారు, మీకోసమే కాదు మా కోసం వచ్చారు అన్నాను. ఎప్పుడైనా సరే ఒక రాజకీయ వ్యక్తి అన్ని వర్గాల వాళ్ళకి ఉపకారం చేసినప్పుడు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు ఏమంటారు, మాకు ఈయనే కావాలి, మాకు ఈయనే కావాలి, ప్రతి ఎలక్షన్లో ఈయనే నెగ్గించాలంటారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించండి,
ప్రతి స్థానం ఎలాగైతే గవర్నమెంటు కరెంటు లేకుండా నీరు లేకుండా ఉన్న గ్రామమైనా పట్టణమైనా ఇతికి దానికి నీరు ఇచ్చేలాగా కరెంటు ఇచ్చేలాగా చేస్తారు కదా గవర్నమెంటు. అలాగే మీరు జ్ఞానమైన నీళ్లు ప్రతి ఒక్కరికి పోయండి అని చెప్తున్నారు. సేవా సమాచారం ఏంటంటే ఈరోజు 23 సెట్లు అవ్యక్తవాణీలు 23 సెట్లు ఒక అక్కయ్య గారు తీసుకుని చక్కగా తీసేసుకున్నారు డెలివరీ. నిన్న వెళ్ళి ఇవాళ తీసేసుకున్నారు, అమౌంట్ కూడా ఇచ్చారు. సెట్ వచ్చి 1,050 రూపాయలు. ఆ అక్కయ్య చెప్తున్నారు, మంచి అక్కయ్యలు ఉన్నారు బాబా పిల్లల్లో, చాలా చాలా మంచి అక్కయ్యలు ఉన్నారు. అన్నయ్య అందరూ చిన్న చిన్న గీతా పాఠశాలలు ఉన్నాయి మాకు, వాళ్ళందరూ అవసరమైతే ఇంక ఇప్పుడు ఈ టైంలో బయటికి రాలేకపోతున్నారు కాబట్టి ఇంటి దగ్గరైనా చదువుకుంటారు అని కొనిపిస్తున్నారు. ముందు ముందు కరెంటు ఉంటుందో ఉండదో, ఈ సాధనాలు పనిచేస్తా పనిచేయవో అవి చూడండి. వాళ్ళకి ఎంత ఆవిడికి ఎంత దివ్య దృష్టి విశాల హృదయం ఉందో. సరే ఇంకా ఇప్పుడు 500 సెట్లు ప్రింట్ అవుతున్నాయి, అవి అయిపోతే ఇంకా మళ్ళీ ప్రింట్ చేయటం టైం పెట్టేస్తుంది. కాబట్టి బాబా ఆశయం ఏంటంటే తెలుసుకున్న మనం చాలా ఉన్నత అవ్వాలని. అసలు తెలుసుకోలేని వాళ్ళు మళ్ళీ పుట్టడానికి గతులు రావాలంటే వాళ్ళకి భూమి మీద పుట్టాలంటే బాబాని తెలుసుకునే తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనస సేవ చేస్తాం, స్థూల సేవ చేస్తాం, ఓ పక్కన బ్రాహ్మణాత్మలకి సేవ చేస్తాం. బ్రాహ్మణాత్మలకేమో ఉన్న చేష్ట కర్మ చేసి సంపూర్ణ అవ్వటానికేమో వాణీలు ఇస్తాం, కొత్త ఆత్మలకేమో కోటి పుస్తకాలు ఇస్తాం. వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళు బాబా అనుకుని మనసు సేవ చేస్తాం. ఈ 3 సేవలు విశ్వసేవ, మనస సేవ, యజ్ఞసేవ, స్వసేవ, ఈ 4 సేవలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు సమయం కూడా సమీపంగా వచ్చేస్తుంది బాబా. అంతిమ సమయంలో కర్మల ఖాతా పూర్తి చేసుకోవడానికి సమయం ఉంటుందో అని చెప్పారు బాబా. ఇప్పుడు బాబా పిల్లలు కూడా సఫర్ అవుతున్నాం కదా, చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే ఖాతా పూర్తి అవుతుందన్నమాట, బాబా పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరైనా. ఇదివరకు బాబా పిల్లలకి ఇంత ఖాతాలు ఉండికో, ఒకవేళ ఉన్నా కాడే బాబా రక్షించుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒకడే బాబా అయిపోయాడు. అందుకోసం మీరందరూ చక్కగా సేవా కార్యక్రమాన్ని స్వసేవ, విశ్వసేవ, యజ్ఞసేవ, మనసేవ ఈ 4 చేసుకోండి. యజ్ఞసేవ అంటే ఏంటి? మీ ఇల్లు శివాలయం చేసుకోవటమే యజ్ఞసేవ. అదొక యజ్ఞం, యజ్ఞకుండం అని చెప్పారు బాబా. మధువనం ఒకటి యజ్ఞకుండం కాదు, మధువనంకి ప్రాముఖ్యత ఉంటుంది. అది భగవంతుడు అవతరించిన యజ్ఞకుండం. అలాగే ప్రతి సేవా కేంద్రం యజ్ఞకుండమే. మీ ఇంట్లో భగవంతుడు ఫోటో పెట్టుకుని లేకపోతే యోగం చేసుకుని ఇలా చేసుకున్నారనుకోండి, అది యజ్ఞసేవ. మనసు సేవ అంటే మనసు అభ్రమించే ఆత్మల్ని గమ్యం చేర్చడం మనసు సేవ ద్వారా. స్వసేవ అంటే స్వయం మనం రోజు 1 గంట 2 గంటలు చక్కటి పవర్ఫుల్ యోగం చేసుకోవాలి. స్వసేవ. విశ్వసేవ అంటే మన గ్రామమే కాదు చాలా చోట్లకి పంచిపెట్టుకునేలాగా చేసుకోవాలి. విశ్వసేవ, మనసేవ, యజ్ఞసేవ, స్వసేవ ఈ 4 మార్కులు వేరువేరుగా ఉంటాయి. నువ్వు ఇంట్లో నుంచి వచ్చి స్వసేవ చేసుకున్నావు అనుకో, దానికి మార్కులు వస్తాయి. వచ్చిన బంధువులకు కూడా నువ్వు పుస్తకం ఇచ్చి ఇలా చేసుకొని నువ్వు ఇంట్లో అన్నావు అనుకో, అది విశ్వసేవలోకి వస్తుంది. యజ్ఞసేవ, విశ్వసేవ
స్వశ్యావ అంటే నువ్వు రోజు కనీసం 1 గంట 2 గంటలు చక్కటి యోగం చేసుకోవాలి. నీకు ఎలాగ కుదురుతుందో దాన్ని బట్టి చేసుకోవాలి. స్వశ్యావ మనస సేవ అలా చేసుకోండి. ఇప్పుడు వానిలా కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, కానీ ఇప్పుడు వీలుని బట్టి పంపిస్తుంటాం, ఎందుకంటే బయట ట్రాన్స్పోర్ట్లు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, బాబా చూసుకుంటారు. ఒక వాణిలో చెప్పారు, బాబా అంతిమ సమయము మీ ప్రాప్తి కంట ఇతరులకి ప్రాప్తిని తయారు చేయడానికి ఉంటుంది, వాళ్ళు అందరికీ కూడా కర్మల ఖాత పూర్తి చేయడానికి సమయం ఉంటుంది తప్ప ప్రాప్తి సమయం తక్కువ ప్రాప్తి సమయం ఉండదన్నారు బాబా. అంటే పాత వాళ్ళందరికీ కర్మల ఖాత పూర్తి అవ్వడానికే ఉంది ఇప్పుడు ఇది. మరి బాబా పిల్లలు ఎంతమందికి కరోనా వచ్చేస్తుంది, ఎన్ని సెంటర్లు కూడా మూతడిపోతున్నాయి, భయభ్రాంతులు ఎంత అయిపోతున్నావు. కానీ ఒకటి గుర్తించుకోండి, శివుడు ఆజ్ఞ లేనిదే చేవైన కరవదన్నది, ఆ మాట జ్ఞాపించుకోవాలి మనం. అంటే భగవంతుడు ఇలా కరోనా రావాలని ఏమి చెప్పరు ఆయన, కర్మల ఖాత పూర్తి చేసుకునేది బట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది తప్ప భగవంతుడు వీళ్ళకి రావాలా వీళ్ళకి రాకూడదు వాళ్ళకి రావాలి వీళ్ళకి రాకూడదు అనే పాయింట్లో ఉండరు ఆయన. ఎవరి ఖాత హాలదే, ఎవరి భాగ్యం హాలదే. కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం వలన తప్పకుండా సహయోగం లభించదు. యజ్ఞసేవ మన ఇంట్లో శివాలయం కింద ఏర్పాటు చేసుకోవటం యజ్ఞసేవ, యజ్ఞకుండం అని చెప్పారు. మధువనం ఒకటి యజ్ఞకుండం కాదు, ఎక్కడ మీరు నన్ను స్మృతి చేస్తారో అది యజ్ఞకుండం అన్నారు. యజ్ఞసేవ స్వసేవ అంటే చక్కగా అమృతాలు యోగం చేసుకోండి. ఒకవేళ శరీరం సహకరించకపోతే మధ్య మధ్యలో సహకరించకపోయినాక సాయంత్రం 7 to 7:30 యోగం చేసుకోండి. కొంతమంది అడుగుతారు భోగు చేయొచ్చా అన్నయ్య అని, చేసుకొని చక్కగా భోగు చేయి. భోగు భగవంతుడు ఎలాగ తినరు, అది భగవంతుడు గుర్తించుకోండి, తను సృష్టించింది తాను స్వీకరించడు అది నియమం అయింది. ఈ విశాల ప్రపంచం అంతా అయిందే ఒక్కరోజు కూడా బాబా మధువనంలో దాది శరీరంలో ఉండి నిద్రించి పొద్దున్న వెళ్ళిన రోజులు కూడా లేవు. అదిలో 4 గంటల వరకు చెప్పేవారంట క్లాస్ బాబా. అప్పుడు ఆయన వెళ్ళిపోయేవారు పరందామ, వీరేమో రెస్ట్ తీసుకునేవారు. అంచేత భగవంతుడు తాను సృష్టించింది తాను స్వీకరించడు. భగవంతుడు ఎప్పుడైతే తాను సృష్టించింది తాను స్వీకరించలేదో, మనం సెంటర్లో ఉన్నప్పుడు భగవంతుడి కోసం అర్పితం చేసింది మనం స్వీకరించకూడదు. మరి స్వీకరించకుండా ఎలాగన్నా అద్దె కట్టుకోవాలి, భోజనం చేయాలి కదండి. మరి అప్పుడేం చెప్పారు బాబా, 25% నువ్వు తీసుకో అన్నారు. మీకు ఉండేలో ఈరోజు 10,000 వచ్చిందనుకోండి, 2,500 మీరు ఖర్చు పెట్టుకోవడం హక్కు ఉంది. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఈశ్వరుడి గురించే ఈ ప్రసారం చేయడమే మన ఉద్యోగం. మన కులం ఏంటంటే ఈశ్వరి కులం, మన వృత్తి ఏంటంటే ఈశ్వరుని ప్రత్యక్షం చేయటం. అప్పుడు బాబా 25% తీసుకోమన్నారు, 75% సేవ చేసామన్నారు. మరి ఆ చేసాము అలాగ మనం, ఒకసారి ఇప్పుడైనా చెక్ చేసుకోండి. అలా కాకుండా 75% మనం ఉంచుకుని 25% మనం బాబా సేవ చేసినప్పుడు దాచుకున్నాం కాబట్టి దాసీలు అయిపోతాం సత్యత్రాతయోగంలో. బాబా పేరు మీద వచ్చింది మనం దాచుకున్నాం కాబట్టి దాచుకునే వాళ్ళు దాసీలు అవుతారు, దాత అయ్యే వాళ్ళు విశ్వమహారాజు అవుతారు, విశ్వమహారాజు కుటుంబంలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ అయింది, యోగం చేసుకోండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం, ప్రతి వాణిలో ప్రతి పాయింట్స్ ఉంటాయి.
ఏ వాణిలో ఇప్పుడు ఈ వాణి ఉందనుకోండి, మనకి డేట్ వేసుకోవాలి. ఇది దేని గురించి చెప్పారు? ఇది ప్రతి సెంటర్లో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ముత్తాతలాగైతే మనవడి వరకు జ్ఞానం చెప్పే విధంగా తయారు చేయండి. ప్రతి సెంటర్లో ఈ పుష్పగుచ్చం ఉండాలన్నారు. ఎప్పుడండి? సుమారుగా 83లో చెప్పారు. సుమారుగా ఇంకో 2 సంవత్సరాలు పోతే 40 సంవత్సరాలు అవుద్ది. మరి చేసామా మనం? అది చేసామా? మరి ఆయన సరదా, ఆయన మామూలుగా చెప్పారు. మరి అటెన్షన్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకా వాణి చదవక్కర్లేదు. ఆ డేట్ వేసుకోవటం, ఆ వాణిలో అన్ని వర్గాల వాళ్ళు పుష్పగుచ్చం కావాలన్నారు బాబా. నా బాబా వచ్చారు అని ప్రతి ఒక్కరు నోటంపడం, నా బాబా నా బాబా నా బాబా నా బాబా అని రావాలంటున్నా. ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఆయన నెగ్గినప్పుడు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ధనవంతులాగా అయితే భేదవాళ్ళ వరకు ఏదో కార్యక్రమం గురించి ఆయన గురించి మాట్లాడతారు. అందరికీ ఆయన సహయోగం ఇవ్వారనుకోండి, పొజిషన్ బట్టి ఏం చేయాలనేది. ఇంకా ఆయన అంతలో 4 గారు అందరిలో చాలా మంచి వ్యక్తిగా పరిగణింపబడతారు. అర్థమైందా? అనుభవమైందా? సరిపోతుందా ఈరోజు? ఏ వాణిలో ఏ పాయింట్ ఉందో అది మీరు తయారు చేసుకోవాలి. వాణి చదువుకుని చదివేసుకుని వదిలేసామని కాదు. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? ఏ మందులో ఏ వ్యాధికి పనిచేస్తుందని గ్యాప్ ఉంచుకుంటాడు. అలాగే మనం కూడా 1050 వాణిలు ఉన్నాయనుకోండి, 1050 వాణిల్లో ఏ వాణి దేని గురించి చెప్పారు? 31వ తారీఖు 1వ నెల 2014లో ఏం చెప్పారు? ఇప్పుడు చెప్పిందే వాణి, అప్పుడు కూడా చెప్పారు బాబా, కొంచెం మార్చారు. ఏ గ్రామం మిగలకూడదు, మాకు తెలియదని నింద రాకూడదు మీ మీద. మీరు తెలుసుకుంటే ముందు కొంచెం చేసుకుందామని మీ చెవులు పట్టుకుని ఆడించే రోజులు వస్తాయంటారు బాబా. కాబట్టి ఇప్పుడు కర్మల ఖాతా పూర్తయ్యే సమయం నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అందరికీ అది పూర్తయిపోయింది అనుకోండి, ఇంక జయ జయకారాలు వచ్చేస్తాయి, అహంకారాలు తగ్గిపోతాయి, బాబా ప్రతిష్ఠిత అయిపోతారు. మళ్ళీ ఈ కరోనా తగ్గితే మనం కూడా ఇంకా 25 లక్షలు పంచిపెట్టేయాలని, చాలా స్పీడ్గా పంచిపెట్టేయాలని మనకి సంకల్పం కలుగుతుంది. బాబా పంచిపెట్టిన చేస్తారు. ఒకవేళ పంచిపెట్టకుండానే వినాశనం అయిపోయింది అనుకోండి, అది జ్ఞాన పుస్తకాల కింద మారుతున్నాం కాబట్టి మనకు జమ అయిపోద్ది అని చెప్పారు బాబా. మీరు ఈరోజు డబ్బులు ఇచ్చారు బాబాకి, ఈరోజు ఎవరో ఫోన్ చేశారు 4000 వేసుకున్నానన్నాయా అని. ఎవరైనా వేస్తున్నప్పుడు చెప్తున్నాండి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు రావదు గమ్ముని అక్కడ అకౌంట్ వేసుకున్నారు, మనం వేసుకున్నారు పుస్తకాల కోసం, మనం పంచిపెట్టకుండానే వినాశనం అయిపోయింది అనుకోండి, జమ అయిపోద్దండి, గ్యారంటీగా జమ అయిపోద్ది. బాబా చెప్పారు, నువ్వు వినాశనం ఏందని చేసినా, మనసుతో చేసినా, పైపై చూపించడానికి వేసినా, నేను దాతను కాబట్టి నీకు తప్పకుండా నీ మనసును బట్టి నేను దానికి జమ చేస్తానని చెప్పారు బాబు. అర్థమైందా? మనం ఇంక 2 లారీలు 1600 లారీకి 800 రీములు ఎక్కుతాయి, 1600 రీములు రావాలి. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం వాళ్ళకి. ఈ నెల 26వ తారీఖుని, రేపు వచ్చే నెల 10వ తారీఖుని వచ్చేయాలి. అవి ఎంత ఉద్దేశిందండి? సుమారుగా 18 లక్షలు అవుద్ది రెండిట్లకి ఖర్చు, 2 లారీలకి. ఇప్పుడు ఏమైందంటే రావడానికి స్కాన్స్ లేదు, లాక్డౌన్, దింపివోలు కనపట్టలేదు, వచ్చినే మళ్ళీ ఉండిపోయేలా ఉంది. ఏంటని అడిగాను నేను బాబాతో, బాబాని అడిగాను, నీకెందుకు నీ జమ అయిపోయిండు, నువ్వు 2 లక్షలు అక్కడ అడ్వాన్స్ ఇచ్చేసావు, అమౌంట్ కూడా రెడీ చేసి ఉంచారు,
అంచేత రంగు నోట్ని జ్ఞాన పుస్తకాల కింద మార్చడానికి నువ్వు రెడీ చేసుకున్నావు కాబట్టి కాలం ఆపింది, కాబట్టి కాలం ఆపింది కానీ నువ్వు ఆపుకోలేదు కదా అన్నారు బాబా. ఓకే బాబా అనుకున్నాను, నీ ఇష్టం బాబా అనుకున్నాను అంతే. జమ అయిపోద్ది అన్నారు బాబా. ఆయన ఫోన్ చేశాను, బాబు ఇలాగ ఉందండి, విజయవాడ కూడా దింపుకోవడానికి కష్టమైపోతున్నారు, చాలామందికి ఇలా సఫర్ అవుతున్నారు, కావాలంటే మీరు అమ్మేసుకోండి, నేను అప్పుడే కొనుక్కుంటాను, రేటు పెరుగుతుంది అంటున్నారు, దొరకదు అంటున్నారు, ముడి సరుకు రావట్లేదు అంటున్నారు. అంటే ఆయన ఏమన్నారంటే, బాబు మీరు ఎప్పుడో ఇచ్చారు, మీరు 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు, నా గొడవలో మీకు ఇది రెడీ చేసి ఉంచేస్తాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. అప్పుడు నేను బాబాని అడిగాను, ఏంటి బాబా ఎలాగంటే నీకు నీవు 26 తారీఖుని 10 తారీఖుని రమ్మన్నావు, ఎందుకంటే నాకు సరిపోవట్లేదు ప్లేస్ అని. బాబా ఏమన్నారంటే జమ అయిపోయింది అంటే. మనం పైపై చూపించడానికి చేయలేదు కదా అది, కోటి పుస్తకాలకి 2 లారీలు కలిసి 8 లక్షల బుక్కులు కొత్తది, ఇంకంతకుముందు ఇంకో 8 లక్షల బుక్కులకు ఉంది, ఇంకో 4 లక్షలు ప్రింట్ అయి ఉన్నాయి, 8, 8, 16, 4 20 లక్షలు మనకింకా 24 లక్షలు కావాలి, 4 లక్షలకి అప్పుడు కొంటాం, మొత్తం మీద సరిపోద్ది, ఇంకా కరెక్ట్గా లెక్కలేసుకుంటే కొంచెం ఇంచుమించి సరిపోద్ది, పెద్ద క్వశ్చన్ కాదు. బ్యాంకులో అమౌంట్ ఉంది, మీరు అందరూ వేసింది, మన ఇల్లు అమ్మింది, అది కూడా ఉంది. బాబా ఏమన్నారంటే నీ లోపం లేకుండా నువ్వు రెడీ చేసుకుంటున్నావు, 25 లక్షలకి సరిపడే సరుకు రెడీ చేసుకున్నావు కాబట్టి జమ అయిపోద్ది అన్నారు. థ్యాంక్ యూ బాబా అనుకున్నాను అంతే. అర్థమైందా? అంచేత మనకి ఇప్పుడు వంట చేసుకునేటప్పుడు అన్ని సరుకులు అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, తప్పకుండా వంట అయిపోద్ది. పప్పులు, నూనె, గ్యాస్ ఇవన్నీ పెట్టుకున్నాం అక్కడ, అన్ని సరుకులు పెట్టేసుకున్నాం, వంట చేసేసుకుంటాం సమయం వచ్చినప్పుడు. ఒకవేళ అవరుదో ఈ లోపల వినాశనం అయిపోద్ది, ఇవన్నీ స్ట్రక్ అయిపోయినాయి, ఇంకా రోజు రోజుకి అతిలోకి వెళ్ళిపోయింది, వినాశనం అయిపోద్ది. మన బ్యాంకులో డబ్బున్న వినాశనం అయిపోద్ది, అది పుస్తకాల కింద మార్చి పంచిపెట్టకపోయినా వినాశనం అయిపోద్ది. కానీ అక్కడ టాలీ చేస్తాడు బాబా, ఇది నిజంగా దాచుకున్నాడా లేకపోతే ఈ పంచిపెట్టాలన్నీ స్టోర్ చేసుకున్నాడా, లెక్కలు కట్టేస్తాడు అక్కడ ఆయన. లెక్కల చూడటంలో ధర్మరాజు, వరాలు ఇవ్వటంలో బోళనాథుడు. లోపల పేజీదేమో 20 టన్నులు రావాలి లోపల పేజీ నుంచి, మండపేట నుంచి వస్తుంది అది 20 టన్నులు. ఎప్పుడు రావాలి అది మనకి? ఈ నెలాఖరికి రావాలి, ఈ రోజుకల్లా వచ్చేయాలి. అసలు 20 టన్నులు అంటే సుమారుగా 10 లక్షలు దాటిపోద్ది అది. టన్ను వచ్చి 55,000, 20 టన్నులు 20-50 తీసుకోండి, 10 లక్షలు దాటిపోద్ది. ఆయన ఫోన్ చేశాను నేను, బాబు ఏంటంటే బాబు వర్కర్స్ రావట్లేదు, ఎవరొకరు సార్ చేయించుకొని అంటున్నారు, అది ముడి పదార్థం దొరకట్లేదు ఏంటన్నారు. సరే మీ ఇష్టం, మీరు ఎప్పుడు పంపినా కానీ కొంచెం చూసి జాగ్రత్తగా చూసి పంపండి, ఇక్కడ దింపిపోలేదు ఉండట్లేదు, విజయవాడలో చాలా క్రిటికల్గా ఉన్నాయని అన్నాడు. మరి మనం రెడీ అయిపోయాం కదా, ఆర్డర్ ఇచ్చేసాం, అంతకుముందే ఇచ్చేసాం, 20 టన్నులు 17 టన్నులు ఎత్తా అన్నాడు సరుకు. మరి మీరందరూ ఇచ్చిన ధనం, మంద కొంత ధనం, ఇవన్నీ దానికి సరిపోతాయి. కానీ చేరలేదు కనుక మనకి అడ్వాన్సులు ఇచ్చి అక్కడ ఉండిపోయినాయి, మరి జమ అయిపోతుంది కదా. పెళ్లి నిశ్చయం చేసేసుకున్నారు, తంబులాలు పుచ్చేసుకున్నారు, అన్నీ రెడీ అయిపోయినాయి, కట్నం కూడా ఇచ్చేయడానికి మీరు రెడీ అయిపోయారు, అన్నీ అయిపోయినాయి, ముహూర్తం పెట్టేసుకున్నారు, ఏదో చిన్న కారణం వలన ఆగిందనుకోండి, తర్వాత పెళ్లి చేసుకోరు, ఇంకా చేసుకున్నట్టే కదా, ఇంక అది నిశ్చయం అయిపోయింది కదా. బాబా చెప్తున్నారు ఉదాహరణ, పెళ్లి చూపులకి వెళ్ళారు, నచ్చింది, సాంప్రదాయ కుటుంబం, సంపన్న కుటుంబం, ధనవంతుల కుటుంబం, గుణవంతుల కుటుంబం, తాంబూలాలు ఇచ్చుకున్నారు, కట్నం మాట్లాడుకున్నారు, ముహూర్తం కూడా పెట్టేశారు. ఆ ముహూర్తం టైంలో ఏదో ఆగింది, బాగా పెద్దవాళ్ళు బాగా వయసు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో మొత్తం మీద ఆగింది,
శుభంలోనే ఆగింది. అప్పుడు ఇంక మొత్తానికి వదిలేస్తారా పెళ్ళి, నువ్వు ఇంకొకరిని చూసుకోవా, నేను ఇంక చూసుకోవా, కట్నం లేదు అంటారు అంటారు కదా, పోన్లేండి పొడిగిందాంలేండి కారణం ఇది కదా అంటారు. అలాగే బాబా ఏం చూస్తాడంటే దాచుకున్నాడా ఈ డబ్బులు, అంతిమ వరకు దాచుకున్నాడా, లేకపోతే దీన్ని ఒప్పుడు చేయాలా అనుకున్నాడా, ఆ లెక్కలను బట్టి మార్కులు వేస్తారు బాబా. అర్థమైందా? ఆయన అన్నారన్నమాట చెన్నైలో, ఆయన 18 లక్షల సరుకు అది. ఆయన ఏమన్నారు, బాబు మీకు కష్టమైతే అమ్మేసుకోండి, ఇది ఏం మరి ఎప్పుడు తెములుతుందో తెములదో లేక కనపట్టలేదు, ఎవరు పంచిపెట్టాను కూడా ఇద్దరికి కొద్దిమంది వెళ్తున్నారు భయపడుతున్నారు, అయినా తీసుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు జనరల్గా అది ఇది అని చెప్తేటప్పటికి మీరు అమ్మేసుకోండి, రేటు పెరిగితే అప్పుడే కొనుక్కుంటాం మేము, ఈ 2 లక్షలు అలా ఉంచేయండి మీ దగ్గర అన్నాను మేము. ఆయన ఏమన్నారంటే ఇది శివ పరమాత్ముడిది కాబట్టి అండి, గొడవలో నేను మీ స్టోర్ చేసి ఉంచేస్తాను, మీరు తీసేసుకోండి అన్నాడండి. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలంటే వివరంగా చెప్తున్నాను అంటే మీరు ఒక లెక్క చూసుకోండి, నేను ఈ సమయంలో శరీరం వదిలేసి పరంధామకి బాబా వెంట వెళ్ళిపోతే అంతిమ సమయంలో నేను ఏం పట్టుకెళ్ళాను, బాబా దగ్గర ఏమి దాచుకున్నాను, బాబాకి ఏమి ఇచ్చాను, బాబా లోన్ ఇచ్చానన్నాడు శరీరం, ధనం లోన్ ఇచ్చానన్నాడు, కుటుంబం లోన్ అన్నాడు, వీళ్ళు ఎలా సంభాళించాను, ఎంత మంచి మనసుతో సంభాళించాను, వాళ్ళని ప్రేమతో నాన్న ఒక రూపాయి వేసుకుంటారా నాన్న, ఎంతమందికి నేను ప్రేమను వెళ్ళబుచ్చాను, ఇవన్నీ మీరు పరిశీలించుకోవాలి. మీ అన్నిటికీ మార్కులు ఉంటాయి మీకు. ఇంకొకటండి, ఇంక మీరు పాత రోజులు వస్తాయని మీరు ఆశించకండి, సెంటర్లు తెరుస్తారు, మళ్ళీ బట్టీలు జరుగుతాయి, మళ్ళీ మధువనంలో ఇవన్నీ జరుగుతాయి అనేది మీరు ఆశించొద్దు. ఎందుకు ఆశించొద్దు అంటే జరగవు, ఇంకా డ్రామా అనేది మార్పులు వస్తాయి తప్ప పాతే మళ్ళీ జరగవు, నాకు క్లియర్గా కూడా చెప్పారు బాబా. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తారు ఏంటంటే మనం కొంచెం స్పీడ్ అవ్వటానికి. మొన్న 2 నెలలు 3 నెలలు ఇచ్చారు కదా బాబా ఛాన్స్, అప్పుడే బాగా స్పీడ్గా వెళ్ళిపోయినాయి. అందుచేత మీకు మీరు అంతరాత్మ మీద బాబాను పెట్టుకుని మీ అంతరాత్మలో బాబా నాకు ఈ శరీరం లోన్ అన్నావు, పిల్లల్నేమో సంభాళించడానికి ఇచ్చేయన్నావు, భార్య పిల్లలు భర్త వీళ్ళందరూ వాళ్ళు కూడా ప్రేమగా మన ఇల్లు శివాలయం చేసుకుందామండి, శివుడు ఆజ్ఞ లేని చేయమనే కుట్టదు కదండి. నేను ఇలాగే మీకు మీకు అర్థం కాకపోయినా మీరు ఏ విధంగా ఉన్నా పోనీ ఆ డబ్బాలో ఒక రూపాయిని వేసుకోండి ఊకున్నప్పుడు అని మీరు అనండి. మీ ప్రేమ స్వరూపము ఆ ఆత్మని ప్రజల్లోకి తీసుకొచ్చేస్తుంది. ప్రజలు ఎక్కడున్నారంటే మీ ఇంట్లోనే ఉన్నారు, మీరు ఎక్కడున్నారు, మీ విశ్వమహారాజు ఎక్కడున్నారంటే మీ ఇంట్లోనే ఉన్నారు, మీరే విశ్వమహారాజు, మీరు విశ్వానికి బాబా సేవ చేస్తున్నారు విశ్వమహారాజు. వాళ్ళు పోన్లే నేను చేసుకుంటానులే అన్నారనుకో, వాళ్ళు మీకు ప్రజల కింద వచ్చేస్తారు, ఈ ఈ కుటుంబం వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు మీకు. వాళ్ళు లాస్ట్ నేను మీకు జ్ఞానం వింటలేదు, యోగం చేయట్లేదు, మీది మంచిది మంచిదని ఉంటుంది మనసులో కానీ దాని ఉపక్రమించట్లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రజలు ఎవరు కాబట్టి ఉపక్రమించట్లేదు అక్కడ. అర్థమైందా? మరి అనుభవం చేసుకుంటారు అలాగా ఈ కొద్ది సమయము బాబా పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఈ విధంగా సహయోగం చేయించే వాళ్ళు పుణ్యాత్ములు అయిపోతారు, వాళ్ళ పుణ్యంలో మీకు వాట వచ్చేస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే అదే. అంటే మన ఆత్మ శరీరంలో ఉండగానే జీవించి ఉండగానే మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాబా పిల్లలుగా చేసి అన్నీ చేయాలి. ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి మధ్య మధ్యలో చెప్తుంటారు బాబా, కాబట్టి అలా అనుభవం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, ఏమి భయపడకండి. ఆ శరీరం ఈరోజు 5000 మంది వదిలేశారు అన్నారనుకోండి, భయపడకండి, ఎక్కువ వార్తలే చూడకండి బాబా. ఆ 5000 మందిలో పాపం వాళ్ళు దిక్కులేనటువంటి మరణం పొందారు కాబట్టి నీ స్మృతిలో శరీరం వదిలిన వాళ్ళందరినీ స్వర్గం తీసుకురా బాబా. కనీసం త్రేతయుగంలో 30 కోట్లు రావాలి బాబా ప్రజలు, వాళ్ళని తీసుకురా బాబా. పుణ్యం లేదా బాబా వాళ్ళకి, మా పుణ్యంలో ఒక బిందు ఇవ్వండి అని మనసు సేవ చేయండి. మీరు మనసు సేవ చేయాలి, గవర్నమెంట్ ఏమో మందులు ఇస్తుంది, మీరు మనసు సేవ చేయాలి. ఓకే, ధనం ఉంది
ఇంకా పుస్తకాల సేవ నడుస్తుంది కాబట్టి బుక్స్కి చేసుకోండి. ఒక ఆయన పెద్ద ఆయన కోదాడ, ఆయన ఒక 500 పుస్తకాలు పట్టుకెళ్ళారు ఈరోజు తీసుకున్నారు. కొత్త వాళ్ళ చేత కూడా మనం పరిచయం ఇప్పించాలి. మనం చెక్ చేసుకోవాలి మనం ఎంత చేసుకుంటున్నాం, మనం బాబా దగ్గర ఎంత దాచుకుంటున్నాం. బాబా అవినాశి తండ్రి, అవినాశి బ్యాంక్ అది, అందులో ఒక రూపాయి సరంటే ఇంక నాశనం లేదంటే అది అది 100,00,000,000,000 మిలియన్స్ ఏమి అయిపోతాయి. మధురమైన బాబా, కోటాను కోట్లు అధిపతి అయిన తండ్రి, మీకు ఎన్ని లోకాలు ఉన్నాయో మాకు తెలియదు, కోట్లు కోట్లు లోకాలు ఉన్నాయనేది మాకు తెలుసు కానీ లెక్క మాకు తెలియదు. కాబట్టి అన్ని లోకాల్లో ఉన్న ఆత్మల తరపుని, జీవరాశుల తరపుని, ప్రకృతి సృష్టి తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. లెక్కలేనన్ని ధన్యవాదాలు. స్వీకరించండి బాబా, అందరినీ పావనం చేయండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.